హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఇండిపెండెంట్ హౌజ్ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అనేది మనకు హయత్నగర్ మెయిన్ రోడ్కి ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ బ్రాండ్ న్యూ కండిషన్లో కన్స్ట్రక్షన్ చేసి సెల్ చేస్తున్నారండి అండ్ మీకు ప్రాపర్టీకి కనెక్టివిటీ రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ అండ్ ప్రాపర్టీ బిల్డింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి మన లోపలికి ఎంటర్ అవుతున్నాం టూ కార్ పార్కింగ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక టూ బీహెచ్కే పోర్షన్ ఉందండి మీకు కింద పార్కింగ్ ఏరియా మీ క్లియర్గా చూపిస్తున్నాను ఇన్ సైడ్ అనేది స్టేస్ ఇక ప్రొవైడ్ చేశారు మీకు బ్యాక్ కూడా చూపిస్తాను మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాపర్టీ స్పెసిఫిక్గా చాలామంది బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది నీడ్ అనేది ఈజీగా ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం మీరు హాల్ ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను మనకు రెసిడెన్స్గా ఓనర్ స్టే చేస్తూ మళ్ళీ రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా యూజ్ అవుతుందండి ఇది కామన్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్లో ఇది బెడ్రూమ్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి సీలింగ్ కవర్ చేస్తున్నాను అండ్ మనకి డైనింగ్ ఏరియా కిచెన్ అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి ఇది బ్యాక్ సైడ్ మీకు బోర్ ఫెసిలిటీ వాటర్ స్టోరేజ్ స్పేస్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఈ ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఫ్లాట్కి యూటిలిటీ స్పేస్ మీరు కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తున్నానండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు మనం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఫ్లాట్ ఉంది అండ్ నెక్స్ట్ మనం రూఫ్టాప్ మీదకి వెళ్దాం మన స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి ఇది టోటల్ వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ముప్పై గజాల్లో జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ తోటి టోటల్ బిల్డ్ ఏరియా అనేది రెండు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ అండి బిల్డ్ ఏరియా అండ్ మీకు చూడండి సెకండ్ సార్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది టూ బీహెచ్కే అండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఉంటుంది మీరు ఇది హాల్ అండి మనకు పూజా యూనిట్ అనేది ఇలా అలర్ట్ చేశారండి పూజా గది అండ్ మనకి ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను మీరు చూస్తుంది కిచెన్ మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి సేమ్ మన కింద టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది పైన అడ్వాంటేజ్ అయిందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కొంచెం స్పేషియస్గా వచ్చింది కంపేర్ టు గ్రౌండ్ ఫ్లోర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ కవర్ చేశాను అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి సెకండ్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ ఇక్కడ కవర్ చేస్తున్నాను వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా చూస్తున్నానండి ఎందుకంటే మనకి మోస్ట్లీ స్లో అవ్వకుండా ఈజీగా తొందరగా మనం ఏదైతే ప్రజెంటేషన్ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నానో అది ఫాస్ట్గా ప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నాను ఈ సరౌండింగ్ లొకేషన్ అండి సరౌండింగ్ మొత్తం అంతా ఇండిపెండెంట్ హౌస్ కలిసారు ఈడ హయత్నగర్ ఏరియాలో వన్ క్రోర్ బిలో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎవరైతే చూస్తున్నారో అది కూడా ప్లస్ టూ ప్లస్ వన్ జీ ప్లస్ టూ కోసం చూస్తున్నారు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాము కిచెన్ అండి ఒక బెడ్రూమ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్ది సెకండ్ ఫ్లోర్ది వన్ బిహెచ్కే పోర్షన్స్ అండి రెంట్ కోసం ఓనర్స్ స్టే చేయడానికి ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకు కన్వీనియంట్గా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు కావాలంటే మీరు బ్యాక్ సైడ్ పోర్షన్ పెంచుకోవాలనుకుంటే ఇది కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎవరికైతే నీడ్ ఉందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ పోర్షన్కి మెయిన్ అడ్వాంటేజ్ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బాల్కనీ బ్యాక్ సైడ్ మనకి స్పేస్ అది కూడా అడ్వాంటేజే ఉంటుంది వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అండ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్